ఎప్పుడు అశుద్ధులకు వెళ్ళిపోయేది. మరి తిరుమల రావు లాంటి వాళ్ళు పాపం నాకు తెలిసి చాలా అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రోజులు డెవలప్మెంట్ విషయంలోకి వస్తే శ్రీనివాస్ చౌదరి గారు దాదాపు 30 నుంచి 40 మంది మీ పార్టీ వాళ్ళు వైసీపీ నుంచి టికెట్లు దొరకని వాళ్ళు ఖచ్చితంగా దొరకదని అనుకుంటున్న వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా న్యాచురల్గా వాళ్ళని లాగే ప్రయత్నం చేస్తుంది. వెనకట్లాగా ఏమీ లేరు వాళ్ళు, వాళ్ళు అంత సంప్రదాయబద్ధంగా ఏం లేరు. చాలా రాటుదేలు ఉన్నారు, రాక్షసంగానే వాళ్ళు ఈసారి రాజకీయం చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు దే వాంట్ టు బిల్డ్ అన్ ఆల్టర్నేటివ్ కాపు లీడర్షిప్, ఎందుకంటే తెలంగాణలో బీసీ నినాదంతో వాళ్ళు వచ్చారు సీఎం, బీసీ సీఎం అని వాళ్ళకి తెలుసు. ఉన్న పలాన అదేమీ మెటీరియలైజ్ అవుతుందని విషయంలో వాళ్ళ క్లారిటీ ఉంది. ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి వాళ్ళు సుదీర్ఘకాలం వెయిట్ చేస్తారు. అటువంటి రాజకీయానికి రాజకీయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కిక్ ఆఫ్ చేస్తుంది. సో అదే కనుక జరిగితే రేపొద్దున మీలో అసంతృప్త కాపులు, వైసీపీలో అసంతృప్త కాపు నాయకులు వీళ్ళందరూ ర్యాలీ అవుతారు. అది జరిగే వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేస్తుంది అంటున్నాను. నేను మొదటి నుంచి నవ్వుతున్నాను, నా నవ్వుకి నీకు అర్థం అయ్యింది అనుకుంటా. నేను ఎగ్జాంపుల్ చేయాల్సింది ఎందుకు వచ్చిందంటే, బీసీ కార్డు కాపాడు కాపు కార్డు పడుకుని ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్తే గోదావరి ఒకటాగా పడుకుని గోదావరి ఎదుట చెప్పలేం కదా, ఏమో గుర్రం ఎగరవచ్చు చెప్పలేం. ఎనీథింగ్ మీరు చాలా నమ్మకంగా ఉన్నారు. కాపుల మధ్య ఐక్యత ఉండదు కాబట్టి వీళ్ళు ఇటు 15 అటు 15 40 మంది వెళ్ళినా సరే వీళ్ళు ఒకే మాట మీద ఉండరు కాబట్టి అది జరిగే పని కాదు, బీజేపీ అది చేయలేదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఏమో గుర్రం ఎగరవచ్చు, రాజకీయాల్లో మార్పు రావచ్చు, కాపుల్లో చేతులు వచ్చి ఐక్యం వచ్చి అగ్రాధికారులు వాళ్ళే చేపట్టచ్చు. నేను కూడా హ్యాపీ, నేను కూడా అధికారులు కాబట్టి సంతోషం, అది సంతోషం నేను కూడా ఫీల్ అవుతాను. కాకపోతే ఏంటంటే, అదే కార్డును పట్టుకొని పోతే రాజకీయ పార్టీ కలిగి మనుగడ ఉండదు. బీజేపీకి ఉండే ఎజెండాలో శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీకి ఉండే ఎజెండాలో అది ప్రధానమైన పాయింట్ అవుతుంది, కానీ దాన్నే బేస్ చేసుకుని బీజేపీ రాజకీయం చేయదు. బీజేపీ ఏమి ఒక కుల పార్టీ కాదు కదా, లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ కాదు. బీజేపీ వారు ఏమంత తెలివి లేని వాళ్ళు కాదు, చాలా అనుభవజ్ఞులు, రాజకీయంగా విజ్ఞులు, చాలా ఉద్దండులు ఉన్నారు బీజేపీలో. వాళ్ళకి ఈ విషయం తెలుసు. చిరంజీవిని పట్టుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నా, జూనియర్ ఇండియాని పట్టుకున్నా, పొరపరేశ్ని పట్టుకున్నా, మనకు ఎట్టి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీని కోరుకుంటారు సార్? కుల ముద్ర పడకూడదు, అన్ని కులాలు సమానంగా. ఫెడరలిజం నడుతున్న మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో దాన్ని ఆ కాట వేయించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు చూడండి, కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఎంత బదనాం చేశారు, కాపుల పార్టీ, కాపుల మనిషి, కాపు వర్గాన్ని చెప్పి చివరికి అందు నుంచి బయట రావడానికి పెద్ద యుద్ధమే చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఈరోజు రాజకీయ పార్టీలు ఎవరు కూడా ముద్ర వేసుకుంటారని అనుకోను. ఒకవేళ కుల పార్టీలుగా పెట్టి మీరు ఒక రకంగా ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ, జడి లక్ష్మీనారాయణ, పద్మావతినారాయణ, చాలా మంది కాపు నాయకులు ఈ మధ్య విజయవాడలో మీటింగ్ పెట్టారు, మీకు ఐడియా ఉంటుంది. మళ్ళా హైదరాబాద్ కూడా ఒక స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టారు. అంటే ఒక కాపు సామాజిక వర్గాన్ని ఐక్యం చేసి కాపుల ద్వారా డిమాండ్ చేసి రాజ్యాధికారులు చేపట్టాలి. మరి ఎందుకు చేయలేకపోయారు దానికి, నేను నన్ను వేరే ఉన్న ఎగ్జాంపుల్ చేస్తే బాగుంటుందని నేను ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. ఎందుకంటే వస్తాను ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి. శివపార్వతి గారు అంటే శ్రీనివాస్ చౌదరి గారు అనే మాటలో ఎంతో కొంత నిజం లేకపోలేదు.